హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ వెజ్ దమ్ బిర్యానీ అండి. ఇది మన ఆడియన్స్లో ఒకళ్ళు రిక్వెస్ట్ చేశారు ఫ్యూ డేస్ బ్యాక్. సో నేను ఈరోజు వాళ్ళ కోసం ఇది ప్రిపేర్ చేయబోతున్నాను. మీరందరు కూడా చూసి ఇది ఎలా ఉంది, మీకు నచ్చిందా, ఇంకా మీరేమైనా రెసిపీస్ చూడాలనుకుంటున్నారా చెప్పండి. ఫస్ట్ అయితే నేను మీకు ఇంగ్రీడియంట్స్ చూపిస్తాను, అక్కడ నుంచి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కూడా మీకు చూపిస్తాను. లెట్స్ గో అండి. సో ఈ వెజ్ బిర్యానీ చేసుకోవడానికి ఏమేం కావాలో ఫస్ట్ మీకు చూపిస్తాను. సో ఆనియన్స్, గ్రీన్ చిల్లీ, టొమాటోస్ అండ్ మనకి ఈ వెజ్ దమ్ బిర్యానీకి నేను ఒక పేస్ట్ అయిపోతున్నానండి, అందుకని ఇవన్నీ సపరేట్గా పెట్టాను. ఇది సాఫ్, కొంచెం జింజర్, గార్లిక్, పుదీనా, గ్రీన్ చిల్లీస్, అవి కాకుండా మీకు ఇష్టమైన ఎనీ వెజిటేబుల్స్ అండి. నేను కొన్ని క్యారెట్స్, గ్రీన్ పీస్, పొటాటోస్ తీసుకున్నానండి. మీకు ఇంకా మోర్ వెజిటబుల్ సిస్టమ్ అయితే అవి కూడా యాడ్ చేసుకోవచ్చు, ప్లస్ కొంచెం క్యాషు. మీరు జనరల్గా యూస్ చేసే బిర్యానీకి ఆల్ హోల్ స్పైసెస్, కొంచెం కొత్తిమీర అండ్ లెమన్. అది కాకుండా మనకి బిర్యానీ చేసుకోవడానికి మీరు ఏ రైస్ ఇష్టపడతారో ఆ రైస్ నేనైతే ఆల్రెడీ సోక్ చేస్తున్నాను. ఇదండి నేను రైస్ సోక్ చేసి పెట్టుకున్నాను ఒక 30 మినిట్స్. సో బాస్మతి అయితే మీరు సోక్ చేయక్కర్లేదు, నేనైతే చిట్టి ముత్యాలు తీసుకున్నానండి, చిన్నవిగా ఉంటాయని. ఓకే, సో మనం ఇప్పుడు బిర్యానీ చేసుకుందాం. మరి మనం బిర్యానీ స్టార్ట్ చేసుకోబోయే ముందు నేను ఏ వెజల్ యూజ్ చేస్తున్నానో అది చూపించబోతున్నానండి. సో మనం ట్రెడిషనల్ వేలో స్టవ్ మీద డైరెక్ట్గా రెగ్యులర్ పాట్లో చేసి దాని మీద దమ్ పెట్టచ్చు, లేదంటే అవన్లో చేసుకోవచ్చు. నేనైతే డచ్ అవన్ యూస్ చేస్తున్నానండి. ఇది మేడ్ విత్ క్యాస్ట్ ఐరన్. సో దీంట్లో టెంపరేచరు మనకి లాంగ్ టైం మెయింటైన్ అవుతుంది, స్లోగా కుక్ చేసుకోవచ్చు. సో అందుకని నేను ఇది చూస్ చేసుకున్నాను. ఫస్ట్ నేను ఒక ప్యాన్ పెట్టుకొని పేస్ట్ చేయడానికి కొంచెం దాంట్లో ఘీ తీసుకున్నానండి. ఘీ అంతా ఇప్పుడు ఫుల్గా మెల్ట్ అయిందండి. నేనైతే దీంట్లోకి ఫస్ట్ సాంఫ్ తీసుకుంటున్నాను. సో నేను తీసుకున్న 3 కప్స్కి సరిపోయే పేస్ట్ చేస్తున్నాను అన్నమాట. 3 కప్స్ ఆఫ్ రైస్ తీసుకున్నాను నేను కుకింగ్కి. సో ఇప్పుడు ఫస్ట్ మనము ఈ సాంఫ్ ఫ్రై చేసుకుందాం. ఓకే, సో ఇవి మాడకూడదండి, స్లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయండి. ఓకే, ఈ సాంఫ్ అంతా కొంచెం బాగా ఫ్రై అయ్యి మీకు స్మెల్ వచ్చినప్పుడు మీరు ఆ స్టేజ్లో మనం తీసుకున్న పుదీనా, గ్రీన్ చిల్లీస్ అవి కూడా వేసేసేయండి. ఓకే, అవన్నీ ఫ్రై చేయండి కొంచెం ఒక 1 మినిట్. ఓకే, ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ ఫుల్గా ఫ్రై అయిపోయినాయండి. నేను ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. సో ఈ స్టేజ్లో మనం ఇంకా స్టవ్ నుంచి దించేసి ఇవి కాసేపు చల్లారనిద్దాము. చల్లారిన తర్వాత ఈ పుదీనా, మనం వేయించిన సాంఫ్, గ్రీన్ చిల్లీ, ఈ జింజర్, గార్లిక్ వీటితో కలిపి మనం పేస్ట్ చేసుకుందాం. ఓకే, ఇప్పుడు బిర్యానీ చేసుకోవడానికి పాట్ పెట్టుకున్నామండి, అదే మనం ఇందాక చూపించిన డచ్ ఓవెన్. దాంట్లో కొంచెం కోకోనట్ ఆయిల్ వేసాను. ఇప్పుడు ఆల్ హోల్ స్పైసెస్ యాడ్ చేసి ఫ్రై చేస్తున్నాను. ఇది ఫస్ట్ స్టెప్. నేను ఫస్ట్ కట్ చేసిన ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్ అవి యాడ్ చేస్తున్నాను. ఇవన్నీ కొంచెం ఫ్రై అవ్వాలండి. దీంట్లో నేను కొంచెం క్యాషు కూడా యాడ్ చేస్తున్నానండి. ఇవన్నీ కూడా ఫ్రై అవ్వాలి, ఇంకా ఒక 5 మినిట్స్ పడుతుంది. డచ్ ఓవెన్ హీట్ పికప్ చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది స్టార్టింగ్లో. సో మీకు స్లోగా అనిపించవచ్చు, బట్ ఒక్కసారి పికప్ చేసింది అనుకోండి హీట్, తర్వాత మనం క్విక్గా కుక్ చేసేసుకోవచ్చు. ఓకే, ఆనియన్స్ ఫ్రై అవ్వడానికి ఫ్యూ మినిట్స్ పడుతుందండి. ఆ లోపల మనం ఇది పేస్ట్ చేసుకుందాం. సో ఇందాక చూపించిన గార్లిక్, కొంచెం జింజర్,
మనం ఫ్రై చేసుకున్నాం కదా సాంఫ్ గ్రీన్ చిల్లీ పుదీనా అవన్నీ సో ఇవన్నీ వేసి మనం మంచి స్మూత్ పేస్ట్ చేసుకుందామండి సో ఇవి ఒకసారి పేస్ట్ చేసిన తర్వాత ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఇదే ఫస్ట్ యాడ్ చేస్తాం మనం ఓకే అందుకోసం ఆనియన్స్ అయితే చక్కగా ఫ్రై అయినాయండి సో మనం ఇప్పుడు పేస్ట్ రెడీ చేసుకున్నాం సో నేను దాన్ని దీంట్లో యాడ్ చేయబోతున్నాను ఓకే సో ఈ పేస్ట్లో మీరు యాడ్ చేసుకునే గ్రీన్ చిల్లీస్ చూసి యాడ్ చేసుకోండి పేస్ట్ చేస్తున్నాం కాబట్టి మొత్తం బిర్యానీ స్పైస్ దీని మీద డిపెండ్ అయింది సో మీరు బాగా స్పైసీ కట్టినాలంటే ఎక్కువ యాడ్ చేసుకోండి లేకపోతే కొంచెం తక్కువగానే యాడ్ చేసుకోండి ఓకే ఇది ఫ్రై అవ్వాలండి ఇప్పుడు ఈ మిక్స్చర్ మనం ఆల్మోస్ట్ 2 మినిట్స్ దాకా ఫ్రై చేసామండి ఇప్పుడు నేను టమాటోస్ యాడ్ చేస్తున్నాను ఇవన్నీ కూడా కుక్ అవ్వాలండి టమాటోస్ అన్ని ఇప్పుడు బాగా కుక్ అయినాయండి సో మనం ఇప్పుడు వెజిటబుల్స్ యాడ్ చేసుకోవచ్చు కుక్ అవుతున్నప్పుడు వెజిటబుల్స్ నేను దీంట్లో కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నానండి ఇది మొత్తం బిర్యానీకి ఎంత కావాలో అంత సాల్ట్ యాడ్ చేస్తున్నాను మళ్ళీ మనం వాటర్ యాడ్ చేసిన తర్వాత టేస్ట్ చూసుకుందాం కొంచెం టర్మరిక్ ఇంకా నేను రెడ్ చిల్లీ యాడ్ చేయనండి ఆల్రెడీ ఇది స్పైసీనా కొంచెం గరం మసాలా ఓకే సో ఇవన్నీ యాడ్ చేసి మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకుందాం ఓకే సో ఇంకా మనం వాటర్ యాడ్ చేసేసుకోవచ్చండి ఇప్పుడు ఇప్పుడు మనం వాటర్ యాడ్ చేసుకుంటున్నామండి మీరు ఏ కప్తో అయితే రైస్ తీసుకున్నారో ఆ కప్తోనే వాటర్ కూడా యాడ్ చేయండి నేనైతే 1:2 రేషియోలో యాడ్ చేస్తున్నాను మనం వాటర్ ఫుల్గా యాడ్ చేసేసామండి మనకి రిక్వైర్డ్ క్వాంటిటీలో 1:2 రేషియో ఇప్పుడు ఒక్కసారి మీరు టేస్ట్ చూసుకోండి సాల్ట్ సరిపోయిందా లేదో నాకైతే ఇంకొంచెం సాల్ట్ పడుతుంది అనిపిస్తుంది సో నేను ఇప్పుడు యాడ్ చేస్తాను ఒకసారి ఇదంతా మిక్స్ చేసేసి మనం లిడ్ క్లోజ్ చేద్దాము ఓకే సో కొంచెం ఈ వాటర్ బాయిల్ అయిన తర్వాత రైస్ యాడ్ చేసుకుందాం ఓకే ఒక 2 మినిట్స్ లిడ్ తీసి చూస్తామండి వాటర్ ఎంత బాయిల్ అయిందో బాయిలింగ్ ఉంది ఈ స్టేజ్లో మనం ఇంకా రైస్ యాడ్ చేసుకుందాం వాష్ చేసి పెట్టుకున్నాం కదా ఇందాక చూపించాను మీకు సోక్ చేసున్నాను అది ఇప్పుడు వాష్ చేశాను ఇప్పుడు యాడ్ చేస్తాను దీంట్లో రైస్ యాడ్ చేసుకున్నామండి ఫుల్గా ఒకసారి ఇదంతా మిక్స్ చేసుకొని ఫ్లేమ్ కూడా కంప్లీట్గా రెడ్యూస్ చేసేయండి హై ఫ్లేమ్లో ఉంచొద్దు రెడ్యూస్ చేసి మనం లిడ్ క్లోజ్ చేసేద్దాం కొంచెం నేను దీంట్లో కొత్తిమీర యాడ్ చేస్తున్నాను ఇంకొక ఇంగ్రీడియంట్ యాడ్ చేయాలండి కొంచెం దీంట్లో లెమన్ కూడా స్క్వీజ్ చేసుకుందాం మనం ఒక్క లెమన్ తీసుకున్నానండి నేను
ఒక్కసారి మిక్స్ చేసి లిడ్ క్లోజ్ చేసేద్దాం. ఓకే, ఇది ఫ్లేమ్ మాత్రం కంప్లీట్గా సిమ్లో పెట్టేసేయండి. ఒక్కసారి మనం చెక్ చేసుకుందామండి ఎలా అవుతుందో బిర్యానీ. సూపర్ అండి, ఇట్స్ రియలీ కుకింగ్ వెల్. నేను ఈ స్టేజ్లో కొంచెం కొత్తిమీర, కొంచెం పైనుంచి ఘీ యాడ్ చేసుకుందామండి టేస్ట్ కోసం. అంతేనండి, నేను మళ్ళీ లిడ్ క్లోజ్ చేస్తున్నాను. ఇంకా కూడా కొంచెం మనకు వాటర్ కనిపిస్తుంది కదా, అది కూడా మనకి ఎవాపరేట్ అయిపోవాలి. ఓకే, ఇట్స్ ఆల్మోస్ట్ 30 మినిట్స్ అండి. ఎలా కుక్ అయిందో మనం ఓపెన్ చేసి చూద్దాము. ఇట్స్ ఫుల్లీ డన్ అండి, అసలు ఏమి వాటర్ కనిపించట్లేదు, చూస్తున్నారు కదా అన్నీ కుక్ అయిపోయినాయి. సో ఇట్స్ యాక్చువల్లీ రెడీ అండి, మనం ఇంకా దీన్ని సర్వ్ చేసుకోవచ్చు. ఓకే, ఒక్కసారి మనం వెజిటబుల్స్ ఎలా కుక్ అయినా కూడా చూసుకుందామండి. సో నేను ఇలా పొటాటో పీస్ తీసుకున్నాను. సో దిస్ ఇస్ డన్ అండి. ఓకే, సో ఇన్ కేస్ మీకు డౌట్ ఉందనుకోండి ఫుల్గా అయిందా లేదా అంటే, వెజిటబుల్ కూడా ఒకసారి మీరు తిని చూడొచ్చు. ఇదండి మనం ఈరోజు చేసుకున్న వెజ్ దమ్ బిర్యానీ. మీరు కూడా ట్రై చేసి టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పండి. మీకు ఇంకేమన్నా వేరే రెసిపీస్ చూడాలంటే కూడా నా ఛానల్లో కమెంట్ చేయండి, నేను ఆ రెసిపీస్ మీకు చూపిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.